హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ న్యూమాటిక్ సిస్టమ్. సో మనం ఒక న్యూమాటిక్ సిస్టమ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో అది సిస్టమ్ని బట్టి మారుతూ ఉంటుంది, కాకపోతే బేసిక్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో మనం కాంపోనెంట్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఇది ఇంటేక్ ఎయిర్టెల్ ఫిల్టర్, ఇది కంప్రెసర్, కూలర్, సెపరేటర్, రిసీవర్, సెకండరీ ఎయిర్ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్ వాల్వ్, యాక్చువేటర్ అండ్ మోటార్ కంట్రోల్. సో కొన్నిటిలో ఇది లేకపోవచ్చు, అంటే ప్రెజర్ స్విచ్. సో ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. అంటే మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే, ఇక్కడ ఎయిర్ని మనం తీసుకొని కంప్రెసర్లో కంప్రెస్ చేసి ఆ ఎయిర్ని ఈ కాంపోనెంట్స్ ద్వారా పంపించి మనం ఇక్కడ ఈ యాక్చువేటర్ని, ఇక్కడ పిస్టన్ ఉంది కదా, ఈ పిస్టన్ని మూమెంట్ అంటే లీనియర్ మూమెంట్. సో లీనియర్ మూమెంట్ ఇలా జరుగుతుందన్నమాట. సో ఈ లీనియర్ మూమెంట్కి ఈ యాక్చువేటర్లో లీనియర్ మూమెంట్ జరుగుతుంది కదా, దానికి ఆ మూమెంట్ వచ్చేలాగా మనం ఎయిర్ ఇక్కడి నుంచి సప్లై చేసి మళ్ళీ అక్కడి నుంచి రిమూవ్ చేస్తాం. సో అది ఎలాగ ఒక్కొక్క కాంపోనెంట్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. సో ఎయిర్ ఫిల్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, దీస్ ఆర్ యూజ్డ్ టు ఫిల్టర్ ది అవుట్ ది కంటామినెంట్స్ ఫ్రమ్ ది ఎయిర్. ఏవైనా కంటామినెంట్స్ ఉన్నాయనుకోండి ఎయిర్లోని, ఆ సప్లై ఎయిర్లో కంటామినెంట్స్ ఉంటే వాటిని ఫిల్టర్ చేస్తుంది ఎయిర్ ఫిల్టర్. నెక్స్ట్ కంప్రెసర్, అంటే ఇది కంప్రెసర్ ఏం చేస్తుంది, కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ జనరేటెడ్ బై యూజింగ్ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్. సో మనం ఏం చేస్తాం అంటే కంప్రెసర్ ద్వారా ఆ తీసుకున్న ఎయిర్ని కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ ఎప్పుడైతే చేసామో దాని యొక్క ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఎయిర్ కంప్రెసర్ ఎయిదర్ డీజిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్. సో డీజిల్ అయినా అయి ఉండొచ్చు, ఎలక్ట్రికల్గా అయినా ఆపరేట్ చేసే అవుతుంది. సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది కంప్రెసర్ ఎయిర్, సూటబుల్ కెపాసిటీ కంప్రెసర్ మే బి యూజ్డ్. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం ఆ కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ మనం చూసుకుంటాం. నెక్స్ట్ ఎయిర్ కూలర్. సో డ్యూరింగ్ కంప్రెషన్, అంటే ఎయిర్ కూలర్ అంటే ఇది మనకి ఎప్పుడైతే కంప్రెషన్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ హీట్ని మనం కూల్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎయిర్ కూలర్ వాడుతున్నాం. డ్యూరింగ్ కంప్రెషన్ ఆపరేషన్ ఎయిర్ టెంపరేచర్ ఇంక్రీజెస్, దేర్ ఫోర్ కూలర్స్ ఆర్ యూజ్డ్ టు రిడ్యూస్ ది టెంపరేచర్ ఆఫ్ ది కంప్రెసర్ ఎయిర్. సో ఆ టెంపరేచర్ని మనం రిడ్యూస్ చేయడానికి కూలర్ వాడతాం, ఎయిర్ కూలర్. నెక్స్ట్ డ్రయ్యర్, అంటే దాన్ని మనం ఇక్కడ సెపరేటర్ అని కూడా అనొచ్చు. ద వాటర్ వేపర్ ఆర్ మాయిశ్చర్ ఇన్ ది ఎయిర్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది ఎయిర్ బై యూజింగ్ ఏ డ్రయర్. సో మనకి ఇక్కడ కూలర్లో కూల్ అయిన తర్వాత ఏవైనా మాయిశ్చర్ కంటెంట్ అందులో ఉండిపోతే ఇంకా స్టిల్ ఆ ఎయిర్లో, దాన్ని మనం ఈ సెపరేటర్లో లేదా డ్రయర్ అని కూడా అంటారు. సో ఆ డ్రయర్లో ఏం చేస్తామంటే రిమూవ్ చేసేస్తాం ఆ వాటర్ వేపర్ ఆర్ మాయిశ్చర్ని. నెక్స్ట్ ఆ తర్వాత ఏమవుతుంది అంటే రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. సో రిసీవర్లో ఏమవుతుంది అంటే ఈ వచ్చిన ఈ మొత్తం కూడా ఈ రిసీవర్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, అంటే మనం కంప్రెస్ చేసిన ఈ కంప్రెస్డ్ ఎయిర్ అంతా కూడా కూలర్ నుంచి వెళ్ళి సెపరేటర్ ద్వారా వెళ్ళి రిసీవర్లో ఏమవుతుంది, స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన తర్వాత ఇన్ కేస్ ఇక్కడ సెకండరీ ఎయిర్ ట్రీట్మెంట్ ఏవైనా అవసరం అయితే, అంటే ఇంకా దానికి ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అక్కడ యాడ్ చేస్తారు. అంటే ఇంకా ఫర్దర్గా సెపరేటర్ ఇంకా ఫైన్ ట్యూనింగ్ ఏమైనా కావాలంటే అక్కడ చేస్తారు, లేదంటే డైరెక్ట్గా కంట్రోల్ వాల్వ్. సో కంట్రోల్ వాల్వ్కి పంపిస్తే కంట్రోల్ వాల్వ్స్ ఆర్ యూజ్డ్ టు రెగ్యులేట్ ది కంట్రోలర్ మానిటర్ ఫర్ కంట్రోల్ డైరెక్షన్ ఆఫ్ ప్రెజర్. అంటే కంట్రోల్ వాల్వ్స్ ఏం చేస్తాయంటే ఈ వెళ్ళి సప్లై యాక్చువేటర్కి వెళ్ళే సప్లై ఉంది కదా ఎయిర్ సప్లై, దాన్ని రెగ్యులేట్ చేస్తాయి లేదా కంట్రోల్ చేస్తాయి. అంటే మనకి ఒక కంట్రోలింగ్ పర్పస్కి మనం కంట్రోల్ వాల్వ్, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ సప్లై చేయాలనేది దాన్ని బట్టి మనం ఇది ఆ పొజిషన్లో పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అంటే వాల్వ్ జస్ట్, నెక్స్ట్ ఏంటి కంట్రోల్ వాల్వ్ తర్వాత ఎయిర్ యాక్చువేటర్. సో ఎయిర్ సిలిండర్స్ ఆర్ మోటార్స్ ఆర్ యూజ్డ్ టు
అబ్టైన్ ది రిక్వైర్డ్ మూమెంట్ ఆఫ్ మెకానికల్ ఎలిమెంట్స్ ఆఫ్ న్యూమాటిక్ సిస్టమ్. సో యాక్చువేటర్స్ ఏంటి, ఇక్కడ న్యూమాటిక్ యాక్చువేటర్ కాబట్టి మనం న్యూమాటిక్ ఎయిర్ సప్లై చేస్తే అది మెకానికల్గా డెలివరీ అవుతుంది. సో యాక్చువేటర్ ఏమవుతుంది, మనం సప్లై చేసిన ఎయిర్, అంటే ఇక్కడ మనం సప్లై చేసాం కదా, సో ఈ పోర్షన్కి ఈ కంప్రెసర్ ఎయిర్ సప్లై చేస్తే ఈ పిస్టన్ మూమెంట్ అనేది ఇలా ఉంటుంది లీనియర్గా. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే మనకి అక్కడ బ్యాక్వర్డ్ పోర్షను, బ్యాక్వర్డ్ మూమెంట్ ఈ పిస్టన్ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, సో ఈ కంట్రోల్ వాల్వ్ పొజిషన్ మనం చేంజ్ చేసుకుంటాం. సో అదేమవుతుంది అంటే ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఆ ఎయిర్ అనేది, మళ్ళీ యాక్చువేటర్ ఈ పిస్టన్ అనేది సేమ్ అదే ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మోటార్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది డ్రైవ్ ది కంప్రెసర్. సో అదేం చేస్తుంది, కంప్రెసర్ మనం రొటేట్ చేయాలంటే ఒక ఎలక్ట్రిక్ మోటార్ కావాలి కదా, సో ఆ మోటార్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ పెట్టుకొని ఆ కంప్రెసర్ను రొటేట్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ రిసీవర్ ట్యాంక్. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రిసీవర్ ట్యాంక్ ద కంప్రెసర్ ఎయిర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది కంప్రెసర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది ఎయిర్ రిసీవర్. సో ఈ ఎయిర్ రిసీవర్లో అనేది స్టోర్ చేస్తారనమాట. ఇది బ్రీఫ్గా కాంపోనెంట్స్ ఆఫ్ ఏ న్యూమాటిక్ సిస్టమ్. దీని వర్కింగ్ ప్రిన్సిపల్, ఇంటేక్ ఆ ఎయిర్ అనేది ఫిల్టర్ ద్వారా తీసుకొని ఏమైనా కంటామినెంట్స్ ఉంటే దాన్ని ఫిల్టర్ చేసి కంప్రెసర్లో ప్రెజర్ పెంచి, అంటే కంప్రెస్ అయిన తర్వాత ప్రెజర్ పెరుగుతుంది కదా, ఆ ప్రెజర్ పెరిగిన తర్వాత కూలర్కి వెళ్తుంది. కూలర్లో ఏమవుతుందంటే ఏమన్నా టెంపరేచర్ ఉంటే ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కంప్రెసర్ అయినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ టెంపరేచర్ని మనం ఈ కూలర్లో తగ్గిస్తాము. అప్పుడు ఆ తర్వాత సెపరేటర్కి వెళ్తుంది, సెపరేటర్ ఆర్ డ్రైయర్ అంటాము. అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ లేదా వాటర్ వేపర్స్ ఏమైనా ఉంటే ఈ సెపరేటర్ ఆర్ డ్రైయర్లో రిమూవ్ చేయబడితే దాని తర్వాత రిసీవర్కి వెళ్తుంది. సో రిసీవర్లో ఈ కంప్రెసర్ అయిన ఎయిర్ మొత్తం స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే సెకండరీ ఎయిర్ ట్రీట్మెంట్ ఏమైనా ఫర్దర్గా కావాలి అంటే ఆ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం కంట్రోల్ వాల్వ్కు పంపిస్తే అది ఎంత సప్లై చేయాలి యాక్చువేటర్కి, ఎంత క్వాంటిటీ ఏ డైరెక్షన్లో చేయాలి అనేది మనకి కంట్రోల్ వాల్వ్లో మనం డిసైడ్ చేస్తాం. ఆ తర్వాత యాక్చువేటర్లో ఏమవుతుంది అంటే ఈ పిస్టన్ మూమెంట్ అనేది మనం యాక్చువేటర్లో అప్టైన్ చేస్తాం, అంటే ఎయిర్ దీని ద్వారా అది మెకానికల్గా మనం అవుట్పుట్ అనేది మనం తీసుకుంటాం. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రెజర్ స్విచ్ ఒకటి ఉంటుంది, అంటే రిసీవర్ ట్యాంక్కి ఎక్సెస్ ఏమైనా ప్రెజర్ బిల్డప్ అయితే అది రిసీవర్ ట్యాంక్ పేలిపోయే అవకాశం ఉంటుంది, బరస్ట్ అయిపోయే అవకాశం. సో ఇక్కడ ప్రెజర్ స్విచ్ కూడా ఉంటుంది. సో ఈ ప్రెజర్ స్విచ్ ద్వారా మనం మోటార్ కంట్రోల్లు కనెక్ట్ చేస్తే ఈ కంప్రెసరు ఫర్దర్గా, అంటే దీనికన్నా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఈ మోటార్ కంట్రోల్, మనం మోటార్ని కంట్రోల్ చేసి రిక్వైర్డ్ ప్రెజర్ మనం మెయింటైన్ అయ్యేలా చూసుకోవచ్చు. సో ఇది బ్రీఫ్గా కాంపోనెంట్స్ ఆఫ్ ఏ న్యూమాటిక్ సిస్టమ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.